అర్జునుడు చేతులు ఉండకండి. నమస్కారం సమర్పేమి. కలిసేపు గంధం
పసుపు కుంకుమ అని పెట్టండి, రెండు పువ్వులు. శ్రీ కలసి దేవతాభ్యో నమః. గంధపాంతో గంధం సమర్పయామి. పసుపు కుంకుమ హరిద్రాభ్యోం సమర్పయామి, కుంకుమాం సమర్పయామి, హరిద్రాం సమర్పయామి. పుష్పై పూజయి కలసిలో రెండు పువ్వులు పెట్టు. పుష్పై పూజయామి ధూమాగ్రయామి. ధూమం చూపు చూపించండి. ధూమాగ్రయామి నమస్కారండి. ఒక భోగ ముద్ర ఉండాలి, భోగమే వేయాలి. అంత చేతులు తన పెట్టుకోండి. వర్గడ మహాకాయ సూర్యకోడి సమర్పు విఘ్నాధిపతి నమః. పుష్పై పూజయామి అగరబత్తి చూపించండి. వనస్పతి రసోమృతం దువహాగ్రయామి. దువహాగ్రయామి దీపం దర్శయ. శ్రావణమాస నవగవారం శుక్రవారం సౌమిక వరలక్ష్మి పూజ చేయబడుతుంది. సువాసంతో చాలా మంది ఎంతో కలిసి కుంకుమ పూజ అశోక పరశుభ్ర చేయబడుతుంది. ముఖ్యంగా శ్రావణమాసం ఏ వారైనా కానీ వరలక్ష్మి పూజ చేసుకోవచ్చును. ఈ పూజ చాలా ఉత్తమమైనది. వరలక్ష్మి పూజ చేస్తారు వారి ఇంటిలో కూడా బాడి పంటలు ఉద్యోగము బాడీలు తర్వాత అన్ని అన్ని విధాలు అమ్మవారు క్షేమంగా చేయకూడదు. పిల్లలకి సెలవులు అర్పిస్తాయి. ఉద్యోగంపై ఎవరైతే ఆరోగ్యం ఉండాలో వారికి ఆరోగ్యం ఉంటారు. కారణం వరక్షి మొత్తం ఇచ్చిన మొత్తం మాత్రం లేదు. దీని గురించి శివుడు మొత్తం చెప్పినాడు మొత్తం ఉన్నది. కావున ఈ వ్రతమహాత్యం చేస్తాలో వారందరికీ శోభాన్ని కలిగి సంతతి కలిగి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి వరక్షి యొక్క ఈ వ్రతమాత్రం చేస్తున్న వారందరికీ శుభముగా ఉండాలని చెప్పేసి ఇది ఈత విద్యాలయంలో కూడా సామూహికంగా సువాసన కుంకుమ పూజ వరక్షి పూజ చేస్తున్నారు. అందరూ కూడా అమ్మవారికి రక్షణ కలిగి వర్ణం దీవించాలని చెప్పేసి ఈ పూజను కూడా నిర్వహిస్తున్నాను. నాది గోపాలరావు అమ్మవారు ఆగిస్తేనే విధంగా చేసినాను. వర్తిస్తేనే వర్తమానం చేస్తున్నాను. ఇది అమ్మవారి దయాంతరి మీద ఉండాలని చెప్పేసి కోరుకు పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాను. జయ వరక్ష.